విఐపీ క్యూ లైన్, విఐపీ దర్శనం, విఐపీ పార్కింగ్, విఐపీ విఐపీ విఐపీ, ఇలా ప్రతి చోట విఐపీ కల్చర్ వల్ల సామాన్యుడికి ఎప్పుడు నరకప్రాయమే. ఆఖరికి దేవుడి దర్శనంలో కూడా పేద ధనిక తేడాలు. ట్రాఫిక్లో కింద మీద పడుతూ వెళ్తుంటే ఒక్కసారిగా పట్నం పరిగెత్తడం ఆగిపోతుంది. ఎందుకో తెలుసుగా? ఆ ఫలానా సిగ్నల్ గుండా పదుల సంఖ్యలో కార్లు రై రైమంటూ దూసుకెళ్తుంటాయి. అవే విఐపీ కాన్వాయ్. వర్షం వచ్చినా ఎండ కొట్టినా వదిలే వరకు అక్కడే చావాలి. ఎందుకంటే నువ్వు సామాన్యుడవి, నీ దగ్గర ఓటు హక్కు తప్ప ఎలాంటి హక్కులు అధికారాలు లేవు. అమెరికా లాంటి దేశంలో మాజీ అధ్యక్షులు కూడా సామాన్య జీవనం గడుపుతుంటారు. అదే మన దేశంలో మాజీ సర్పంచ్ కూడా దేశ ప్రధానిలా ఫీల్ అవుతుంటాడు. ఎమ్మెల్యే, పోలీస్, సర్పంచ్, సెక్రటరీ ఇలాంటి స్టిక్కర్ ఒకటి మీ వాహనానికి ఉందా? మీకు ఏ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. మన దేశంలో ట్రిపుల్ రైడింగ్ ఫైన్ వేసే పోలీసులే అక్కడికి ట్రిపుల్ రైడింగ్ మీద వస్తే, ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే పోలీసులను ఎప్పుడు చెక్ చేయలేదనుకోండి. సినిమా రిలీజ్కు కటౌట్ కట్టి పాలాభిషేకం చేసి ముందుగా టికెట్ కొని సినిమా చూసేది సామాన్యుడు. అదే ప్రీ రిలీజ్ ఈవెంట్లో అక్కడిక్కడో కూర్చొని చూడాలి. అక్కడ విఐపీ గ్యాలరీకి సామాన్యుడికి మధ్యలో దూరం ఎప్పటికీ మారదు.